అందరికీ నమస్కారం. నా పేరు గొర్ల యశ్వంత్ రాజ్ యాదవ్. నేను అఖిల భారత యాదవ్ మహాసభ జాతీయ యువజన కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. ఈరోజు లక్ష్మణ్ యాదవ్ గారికి మొత్తం రాష్ట్రంలో చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ కేవలం 2-2 టికెట్లు ఇవ్వడం జరిగింది. ఇది తీవ్ర చాలా అవమానంగా భావిస్తున్నాం. అయితే ఈరోజు మేజర్గా మా పెద్ద నాయకుడైనటువంటి జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మణ్ యాదవ్ గారు అఖిల భారత యాదవ్ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆయనకు ఈరోజు అంబర్పేట టికెట్లో అంబర్పేట నియోజకవర్గ విషయంలో బీసీ నాయకుడు పెద్ద నాయకుడు ఆయనకి ఇవ్వకుండా ఒక రెడ్డికి ఇవ్వడము చాలా అవమానకరంగా భావిస్తున్నాం మేము. ఈరోజు అంజన్ కుమార్ యాదవ్ గారికి ఈ కోటాలో వేస్తున్నారు, యాదవ్లో కోటాలో వేస్తున్నారు. అది చాలా తప్పు. అయితే లక్ష్మణ్ యాదవ్ గారి విషయంలో చూసుకున్నట్టయితే ఆయన 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తున్నాడు. 2018లో కూడా ఆయనకు టికెట్ ఇవ్వడం జరిగింది, బీఫామ్ ఇవ్వడం జరిగింది, సబ్మిట్ చేయడం జరిగింది. తర్వాత రాత్రి అహ్మద్ పటేల్ గారు అప్పుడు ఉన్నటువంటి పొలిటికల్ సెక్రటరీ సోనియా గాంధీ గారికి ఉన్న పొలిటికల్ సెక్రటరీ ఆయనని విత్డ్రా చేయమని చెప్తే పార్టీకి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నలుగురిని విత్డ్రా చేయమని చెప్పినారు. అందులో భాగంగా ఒక్కరు లక్ష్మణ్ యాదవ్ గారే పార్టీకి విధేయుడిగా ఉండి ఆ రోజు విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఇదే హనుమంతరావు గారి ముంగట, అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి ముంగట. ఆయన వాళ్ళు అహ్మద్ పటేల్ గారు మాట ఇచ్చినారు, ఇప్పుడు పాపం వారు లేరు, అయినా కూడా వాళ్ళ ముందు మాట ఇచ్చినారు. ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్లో 2023 ఎలక్షన్లో నీకు టికెట్ ఖచ్చితంగా ఇస్తామని చెప్పారు. ఆ మాట మీద ఆ రోజు అతను ఎన్ని ఆఫర్లు వచ్చినా కూడా పార్టీకి విధేయుడిగా ఉండి పార్టీలోనే ఉండి పార్టీకి పనిచేసుకుంటూ ఈరోజు 2023లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ టికెట్ కాంగ్రెస్ పార్టీ టికెట్ అడిగితే ఈరోజు ఆయనకి కాకుండా బీసీలకు ఇవ్వడం, బీసీ నాయకుడికి ఇవ్వకుండా ముఖ్యంగా యాదవ్లకు ఇవ్వకుండా రెడ్డికి ఇవ్వడం జరిగింది. ఇందులో ఈ కాన్స్పిరసీ ఇక్కడ నుంచి కాదు, అంబర్పేట్ కాన్స్టిట్యున్సీ నుంచే పెద్ద నాయకుల నుంచే స్టార్ట్ అయింది. ముఖ్యంగా హనుమంతరావు గారు గట్టిగా ఈరోజు గట్టిగా నిలబడి ఉంటే మాత్రాన లక్ష్మణ్ యాదవ్ గారికి టికెట్ వచ్చి ఉండేదని భావిస్తున్నాం మేము. ఈ కాన్స్పిరసీ ఖచ్చితంగా మా అఖిల భారత యాదవ్ మహాసభ జాతీయ నాయకత్వం ఆదేశాల మేరకు, రాష్ట్ర నాయకుల ఆదేశాల మేరకు ఖచ్చితంగా మేము తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాం. ముఖ్యంగా మొత్తం రాష్ట్రంలో ఉన్న యాదవులందరూ గురించి కూడా మేము డిస్కస్ చేసుకొని అందరి నాయకులతో డిస్కస్ చేసుకొని తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాం. థ్యాంక్ యూ.